హాయ్ ఫ్రెండ్స్, టుడే మార్కెట్ చూసినట్లయితే మొత్తం క్రాష్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇండియా వన్ ఆఫ్ ది రీజన్. ఈ వింటర్ సెషన్లో ఈ బిల్ పెడదామని ప్రపోజల్ ఉంది, కాకపోతే అది ఇప్పటికీ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ 24th or 26th ప్రపోజల్ ఉంది. ఆ రోజు కానీ మిస్ అయినట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఈ సమ్మర్ సెక్షన్లోనే అవుతుంది. సో మార్కెట్ కంప్లీట్గా డౌన్లో ఉంది. శిబా ప్రైస్ చూసినట్లయితే అరౌండ్ 24 ట్రేడ్ అవుతూ ఉంది. సో దిస్ ఈజ్ రైట్ టైం టు బై ఆర్ ఇన్వెస్ట్ ఇన్ శిబా. ఎందుకంటే శిబాకు బాగా పాజిటివ్ న్యూసెస్ వస్తూ ఉన్నాయి. రీసెంట్లీ నిన్ననే శిబా టోకెన్స్ బర్న్ చేయడం జరిగింది. చూడవచ్చు మీరు ఇక్కడ టోటల్ సప్లై మ్యాక్స్ 999 మొదలుకొని ఉంటే అందులో 410 వరకు బర్న్ చేశారు. దీనికైతే సో పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మ్యాక్స్ ఫ్యూ మంత్స్లో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు 1 రూపీని టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దీని మార్కెట్ క్యాప్ చూసినా కూడా చాలా ఎక్కువగా ఉంది. సో చూడవచ్చు మనం, వాళ్ళు శిబా వాళ్ళు డైరెక్ట్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఇన్ ట్విట్టర్లో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో బై శిబా. అండ్ ఆల్సో అనదర్ వన్ కైండ్ బీటీటీ ఆల్సో లాస్ట్ టైం బిఫోర్ క్రాష్ మార్కెట్ క్రాష్ అవ్వకముందు దీని ప్రైస్ అరౌండ్ 19 పైసా ఉండే. సో మార్కెట్ క్రాష్ అయిన కొద్దీ ఇది చాలా డౌన్ అయింది. ఇది కూడా తొందరగా పెరిగే ఛాన్స్ ఉంది, దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. మ్యాక్స్ అన్ని కాయిన్లు డౌన్లోనే ఉన్నాయి. దేంట్లో పెట్టినప్పటికీ కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. ఈరోజు పెట్టి రేపే రావాలంటే దేంట్లో కూడా సాధ్యం కాదు. అందుకని బీ పేషెన్స్. సో దిస్ ఈజ్ రైట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే అన్ని కాయిన్ ప్రైజెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ కూడా చేసి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పిందే రైట్ ఉండకపోవచ్చు కదా. అందుకని శిబానైతే బై చేస్తే బెటర్ అన్న ఒపీనియన్. ఎందుకంటే ఇది మోస్ట్లీ చాలా పడిపోయింది. ఇది మనం చూసినట్లయితే క్యాండిల్ ప్యాటర్న్ 30 మినిట్స్ క్యాండిల్, 2 అవర్స్, మ్యాక్స్ 3-4 డేస్ నుంచి పడిపోతూనే ఉంది. సో యువర్ ఓన్ రీసెర్చ్ దెన్ ఆఫ్టర్ ఇన్వెస్ట్ ఆర్ ట్రేడ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.